వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ ముత్తం శెట్టి క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా, దీని గురించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే, ఇందులో విలన్ గా చియాన్ విక్రమ్ ఖరారు అయ్యారని, ముందుగా ఈ మూవీలో విలన్ గా కాలీవుడ్ హీరో విజయ్ సేతుపతిని ఖరారు చేసుకున్నారు సుకుమార్. కానీ డేట్లు క్లాష్ అవ్వడంతో సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటులను సంప్రదిస్తున్నట్లు టాక్ నడిచింది. మరోవైపు పుష్పలో విలన్ గా తమిళ నటులు ఆది, బాబీ సింహ, ఆర్య, మాధవన్ పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం విక్రమ్ ని సంప్రదించడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. అంతేకాదు, త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే పుష్పకు క్రేజ్ మరింత పెరగనుంది. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కుతుంది. ఇందులో బన్నీ సరసన రష్మిక తొలిసారిగా జత కట్టబోతుంది. ప్రకాష్ రాజ్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.